సస్పెండ్ అయ్యారు. ఈ రోజు కూడా మన పార్లమెంట్ మెంబర్లు లోక్సభలో పోరాడుతూ ఉంటే అందరినీ కూడా మూకమ్ముడిగా సస్పెండ్ చేశారు. నేను అడుగుతున్నా, మమ్మల్ని మీరు సస్పెండ్ చేస్తున్నారు, మేము భయపడం, ఇంకా పౌరుషం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం, రాజీ లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, మీకు రోషం వస్తా ఉందా లేదా అని అడుగుతున్నా. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిన్నే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు కోరుకుంటున్నారని. కాదు, దేశం మొత్తం ఎన్డీఏ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ఓడిపోవడం 100% ఖాయమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా ఎన్డీఏ కోటేస్తారా, బీజేపీ కోటేస్తారా? మీరు మనకు అన్యాయం చేశారా లేదా? నమ్మక ద్రోహం జరిగిందా లేదా? దీనికి మనందరం కూడా గట్టిగా సమాధానం చెప్పాలా లేదా? అలాంటి జరిగితే ఇంకొక పక్కన ఆయన అంటున్నాడు, ఎన్టీఆర్ కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్ అనేవారు ఇప్పుడే దోస్తి కాంగ్రెస్ అంటున్నారని. ఆ రోజు ఈ రోజు ఎవరి దయాదాశాలపైన మన పార్టీ లేదు. నాకు హైకమాండ్ మేరే రాష్ట్ర ప్రజలకు ఏది మంచిదైతే అది చేస్తాను తప్ప ఎవరికి దాసోహం చేయవలసిన అవసరం ఈ తెలుగుదేశం పార్టీకి లేదు, తెలుగు జాతికి కూడా లేదు. మీరు అన్యాయం చేశారు, నమ్మించి మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టినట్టు కూడా మీరు ఇవ్వలేదు, పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. అదే మరిగా ప్రత్యేక హోదా ఇమ్మంటే మీరు ఇష్టానుసారం మాటలు మార్చి మాటల గాలడీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఈరోజు మనం పోరాడాం. ఇంకో పక్క ఎన్టీఆర్ సిద్ధాంతాలు చాలా స్పష్టం. ఎవరైనా సరే అహంభావంతో ముందుకు పోయినా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన తెలుగు జాతి బొబ్బిడి పులిమారిగా లేచింది తప్ప ఎప్పుడూ వెనక్కి పోలేదు. తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన చేస్తే మీరు ఉద్ధరించింది ఏంటని నేను అడుగుతున్నా. జాతీయ పార్టీలుగా మీకు ఒక బాధ్యత ఉంది, మీరు ఆ బాధ్యత నెరవేర్చలేదు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ చేశారు. వారు చట్టాన్ని తెచ్చారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చారు. కనీసం అవి కూడా అమలు చేయకపోతే మిమ్మల్ని ఏమని అర్థం చేసుకోవాలని అడుగుతున్నా. ఇంకో పక్క మన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని నేను ఒకటే చెప్తున్నా, దేశంలో తక్కువ అవినీతి ఉండే 3 రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం మనది. ఆ విషయం ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోవాలి. మీరు అవినీతిలో కూరుకుపోయారు. రాఫెల్ డీలు, 43,000 కోట్ల రూపాయల అవినీతి, సమాధానం చెప్పరు, సుప్రీంకోర్టు కూడా తప్పుడు సమాచారం ఇస్తారు. మీరు ఇలాంటివి చేసి మమ్మల్ని విమర్శిస్తారని అడుగుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే నేను అడిగాను, 2,000 రూపాయలు రద్దు చేయండి, 500 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీకి ప్రాధాన్యత ఇవ్వండి, ఒక సెల్ ఫోన్ ఉంటే బ్యాంకుల్లో కానీ ఎక్కడ కావాలన్నా పని అయిపోతుంది, ఎందుకు మీరు 2,000 రూపాయలు పెట్టారు? మీ 2,000 రూపాయల వల్లనే అవినీతి వస్తా ఉందని చెప్పాను. నేను ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నది, మీరు ఆలోచించండి, నేను 4.5 సంవత్సరాలు రాత్రింబగుళ్ళు మీకోసం పనిచేశాను. రేపు ఎన్నికలు వస్తే మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టాలన్నా తమ్ముళ్ళు అమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరమైతే ఇంకా పింఛన్లు ఎక్కువ ఇస్తాం, అభివృద్ధి చేస్తాం,
రైతులను ఆదుకుంటాం, ఇంకా మంచి అభివృద్ధి చేసి ముందుకు పోతాం తప్ప ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అడుగుతున్నా. సమాజాన్ని ప్రలోభ పెట్టడం, రాజకీయం కోసరం ప్రజల జీవితాలతో ఆడుకోవడం ఇలాంటి పార్టీలకే చెల్లాయి. నేను నమ్ముకున్న నీతి నిజాయితీని నమ్ముకున్నాను. రాజకీయాల్లో విలువలు ఉండాలి, పద్ధతి ఉండాలి. ఈరోజు ప్రధానమంత్రి గారి స్థాయిలో అన్ని అబద్ధాలే అసత్యాలే పలుకుతున్నారు. ఆయన నోరు తెరిస్తే మొత్తం అసత్యాలు చెప్ప ఒక్క మాటైనా వాస్తవం చెప్తున్నారా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వల్ల మీకేమైనా లాభం వచ్చిందా? పెద్ద నోట్ల రద్దు మీకేమైనా కలిసి వచ్చిందా? బ్యాంకులో డబ్బులు దొరుకుతున్నాయా? పెద్దలందరూ బ్యాంకులను మోసేసి మొత్తం దోచుకొని విదేశాలకు పారిపోతే ఇప్పుడు తీరిగ్గా చెప్తున్నారు మేము పట్టుకొస్తామని. ఉండేటప్పుడు పట్టుకోలేదు కానీ పారిపోయిన వాళ్ళు పట్టుకొస్తారంట. అదే మనం చూశారు, అగ్రి గోల్డ్లో కానీ తప్పు చేస్తే జైల్లో పెట్టి ప్రతి ఒక్క పైసా కూడా ఆక్షనేసి వసూలు చేస్తున్నాం మనం. ఇంకొక పక్క పోలవరానికి 7,000 కోట్లు ఇచ్చామంటారు, 54,000 కోట్లు దగ్గర దగ్గర ఇవ్వాలి, 64% పనులైనాయి. ఇది మీరిచ్చేది కాదు, చట్టంలో పెట్టారు, అది మా హక్కు. ఈ రోజే కాదు, ఎప్పటికైనా సరే వడ్డీతో సహా పోలవరం ఖర్చులు వసూలు చేసే బాధ్యత ప్రజలపైన ఉంది. చేస్తామని గట్టిగా చెప్పాలి. మీరు మనం పన్నులు కట్టడానికే లేవు, మనమేం బానిసలం కాదు, మనకు కూడా పౌరుషం ఉంది. ఈరోజు మనం ఆలోచించేది మేము పన్నులు కట్టినప్పుడు మాకు కూడా న్యాయం జరగాలి. విభజన సక్రమంగా జరిగినప్పుడు ఆ విభజన వల్ల వచ్చిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి, తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఇదే పోలవరానికి ఒక అవార్డు ఇచ్చారు, రేపే అవార్డు తీసుకోమంటున్నారు. అంటే చాలా శీఘ్రతరంగా ఒక ప్రాజెక్టు పూర్తయిన దానికి సీబీఐపీ అవార్డు, ఒక అవార్డు జాతీయ స్థాయిలో ఇచ్చి ఇప్పుడు నెపాలు పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. ఇంకో పక్కన 10 జాతీయ విద్యాసంస్థలు ఇచ్చామన్నారు, దీనికి 12,000 కోట్లు అవుతుంది, 4.5 సంవత్సరాలైంది, 1,000 ఎకరాలు భూమి ఇచ్చాం. ఇంకో పక్కన 315 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాళ్లకు మనమే డబ్బులు ఇచ్చాం. ఇంత ఇదిగా మనం ఇస్తే మీరు 650 కోట్లు ఇచ్చారు, 30 ఏళ్లు పడుతుంది. ఈరోజు మీరు ఇచ్చింది ఏమీ లేదు, మీరు కాలయాపం చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు తప్ప ఇంకోటి కాదు. వెనుకబడిన జిల్లాలకి అన్యాయం చేశారు, 350 కోట్లు మన అకౌంట్లో వేశారు, మళ్లీ తీసుకున్నారు. అదే తెలంగాణకు 450 కోట్లు ఎన్నికల ముందు ఇచ్చారు. అంటే అక్కడ మాత్రం ఇచ్చారు, మీ మాట వింటారని, మేము అడిగామని కక్ష కట్టి మాకు మీరు ఈ డబ్బులు కూడా ఇవ్వకుండా వేసిన డబ్బులు తీసుకుని ఇప్పుడు యూసీలు ఇవ్వలేదంటున్నారు. అన్ని యూసీలు ఇచ్చాం, ఎలాంటిది కావాలని ఇస్తాం. నేను ఒకటే చెప్తున్నా, అవసరమైతే ప్రజల్లోనే దీన్ని చర్చ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి సవాలు విసురుతున్నా. ఇంకొక పక్క తెలంగాణలో మొన్నేదో ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోయింది, ఇక్కడ కూడా దేవుతుందంటున్నాడు. అది మీ కోరిక, అందుకనే కుట్ర జరుగుతా ఉంది తమ్ముళ్ళు. మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీలు ఒకటయ్యారు, ఆంధ్ర రాష్ట్రం పైన కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర జరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరినీ. ఇలాంటి కుట్ర రాజకీయాల్ని సహిస్తామని మిమ్మల్ని అడుగుతున్నా.
మనకు కూడా పట్టుదల ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో దారి కూడా తెలియకుండా ఎటు పోవాలని తెలియకుండా మనం ప్రయాణం ప్రారంభించాం. అక్కడి నుంచి మీరు చూస్తే అంచెలంచెలుగా మీ అందరి సహకారంతో మీ ఆశీస్సులతో నేను ఒకటి ఆలోచించాను, ఏ పేదవాడు కష్టపడడానికి వీలు లేదు, అవసరమైతే మీ ఇబ్బందులు గాని మీ కష్టాలు గాని నా భుజస్కంధాల పని పెట్టుకుని మోస్తాను తప్ప ఏ ఒక్కరిని కష్టపడనేనని ఆ రోజు నుంచి పనిచేస్తున్నా. నేను 24,000 కోట్ల రూపాయలు రైతుకు రుణమాఫీ చేశాం. నేను ప్రధానమంత్రి గారిని అడిగాను, మీరు కూడా సహకరించండి, దీనివల్ల రైతాంగం బాగుపడతారు, దిగులు పడిపోయారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే మాట సహాయం కూడా చేయని వ్యక్తి ఈ ప్రధానమంత్రి. నేను భయపడలేదు, ఆర్బీఐ వద్దనండి, బ్యాంకులు ఇవ్వమన్నారు, నేను ఒకే మాట చెప్పాను, నా రైతులు కష్టాల్లో ఉన్నారు, తప్పకుండా ఇచ్చి తీరుతానని 10% వడ్డీతో మీ రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇది. దేశంలో ఎక్కడా చేయలా. అదే మరిగా మన డాక్రా సంఘాలు ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు ఇచ్చాను. మిమ్మల్ని ఆదుకున్నా. ఈరోజు ఆర్థిక వ్యవస్థ పైన మనం చర్చిస్తున్నాం. రెండో రోజు ఎప్పటికప్పుడు గ్రామ సభలు పెట్టి మొన్ననే నేను 10 వైట్ పేపర్లు రిలీజ్ చేశాను. ఇన్ని ఇబ్బందుల్లో మీ అందరి సహకారంతో ఏ విధంగా పనులు చేశామో నేనన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. అదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించుంటే మనకు ఇన్ని కష్టాలు ఉండేటివి కాదు, ఇంకా ఫాస్ట్ గా ముందుకు పోయడం. ఈరోజు దేశంలో ఒక్కసారి మీరు చూస్తే అభివృద్ధిలో మనమే ముందున్నాం. 10.52% దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనమే ముందున్నాం. వ్యవసాయంలో రైతుకు రెట్టింపు ఆదాయం చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి మాటల ప్రభుత్వం, మనది చేష్టల ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాటలతో కష్టాలు తీరుతాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, ఒక బంగారు గుడ్డి పెట్టే బాతులు పెట్టి వచ్చాం అక్కడ మనం. 54% ఆదాయం, 42% జనాభా. మనం 58% జనాభా, 46% ఆదాయం అక్కడి నుంచి ప్రారంభించాం. కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం, ఆస్తులన్నీ వదిలిపెట్టి వచ్చాం. కానీ దానికి కూడా నాకు బాధ లేదు. ఏదైతే కేంద్రం చెప్పిన మాట కూడా నిలబెట్టుకోకుండా, ఇద్దరి మధ్య సమస్య పరిష్కారం చేయకుండా, ఇద్దరికి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం దుర్మార్గమైన కార్యక్రమం. నిన్న కూడా చూశాం, దక్షిణ భారతదేశానికి మీరేం చేశారంటే కనీసం రాజకీయ ప్రాధాన్యత లేదు, పనులు లేవు, చెప్పిన మాట ఉండలు పెట్టుకోకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈరోజు మీరు ఒక విషయం చూస్తే మనం ఒకటి కాదు 650 అవార్డులు మనకు వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇచ్చారు. ఈరోజు కూడా ఒక ఆర్టికల్ చూశారు, పేదవాళ్ళ కోసం నరేగాలో మనం పనులు చేశాం, వాళ్లకు కూలి పని రేటు ఇవ్వాలి. ఇది కూడా చట్టంలో ఉంది, మీ దయాదాశ్యాలు కాదు. అది కూడా ఇవ్వకుండా మీరు అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 1,250 కోట్లు, అందులో కూడా పేదవాళ్లు కూలి చేస్తే తప్ప కడుపు నిండదు, పండుగలు వస్తున్నాయి. అలాంటి సమయంలో కూడా
వాళ్ళ కూలీ డబ్బులు కూడా ఇవ్వకుండా ఒకవేళ మనం ఇస్తే మళ్లీ రీఎంబర్స్మెంట్ చేయమంటే మేము అది కూడా చేయం, మీరు ఇచ్చుకుంటే ఇవ్వండి అంటే ఏ విధంగా సభబాబు మీరే ఆలోచించాలి. ఈ చట్టాన్ని మనకి ఇచ్చిన హక్కు డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్, 100 రోజుల కూలీ, 60% లేబరు, 40% మెటీరియల్ కాంపోనెంట్ కు చట్టంలో ఉంది. ఆ చట్టం కూడా వీలు తెచ్చింది కాదు, కాంగ్రెస్ సాయంలో తీసుకొచ్చారు. మొన్న సుప్రీంకోర్టులో కూడా చెప్పారు ఈ చట్టాన్ని అమలు చేస్తాం, ఎవరు ఎంత పనిచేసినా మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. అలాంటిది ఈరోజు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే పరిస్థితికి వస్తున్నారు, దానిపైన పేదవాళ్లు బాధపడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తే ఒక పద్ధతి లేని రాజకీయాలు కేంద్రం చేసే పరిస్థితి వచ్చింది. అయినా కూడా మీరు చూడండి, ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశాం, ఇగో పక్క దీపాలు ఎల్లడి పెట్టాం, మరుగు దొడ్లన్నీ కట్టాం, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, ఇంకో పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోతున్నాం. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి రాబోయే రోజుల్లో ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టాం. దేశంలో ఎక్కడ కూడా నదుల అనుసంధానం జరగలేదు, మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది మనం. పోలవరం పూర్తవుతుంది, సమయం పడుతుంది, పట్టి సీమ ద్వారా గోదావరి కృష్ణా కలిపి కృష్ణా డెల్టా కాపాడాం కాబట్టి వెస్టర్న్ కృష్ణా వెస్టర్న్ డెల్టా గుంటూరులో బ్రహ్మాండంగా పండే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క పోలవరం పూర్తి చేయాలి, దీనికి కూడా అడ్డంకులు సృష్టించాలని ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఒకటే కోరుతున్నా, ఈ యొక్క సమయంలో మీ అందరిలో కూడా ఒక ఆలోచన ఉండాలి. ఆ రోజు మనం కష్టాల్లో వచ్చాం, దారి తెలియని పరిస్థితి నుంచి కనీసం ఈరోజు నిలదొక్కుని ఒక మంచి మార్గానికి వచ్చాం. ఇక్కడి నుంచి అభివృద్ధి సునాయాసంగా చేసుకునే అవకాశం ఉంది, కేంద్రం సహకరిస్తే ఇంకా సులభం. అందుకే నేను ఆలోచించాను. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి, సిబిఐ పూర్తిగా భ్రష్టుపట్టింది, ఈడీ ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్లపైన పురుగొల్పి వేధింపు చర్యలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ మొన్నే మీరు చూశారు, బీజేపీతో కలిసి ఉంటే మన మీద దాడులు లేవు, మనం విభేదించిన తర్వాత ఎమ్మెల్యేలపైన ఎంపీలపైన ఇండస్ట్రీస్ పైన పెద్ద ఎత్తున దాడులు చేసి భయభ్రాంతులు చేస్తున్నారు. ఇంకో పక్క ఆర్బీఐ గవర్నర్ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఇంకో పక్క సుప్రీంకోర్టుకి తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టారు. నిన్న మొన్న మీరు చూశారు మీ సెల్ ఫోన్లు కూడా ట్యాప్ చేయడానికి అందరి ఫోన్లు కానీ మన కంప్యూటర్లు కానీ నేరుగా ఇంటర్వ్యూ అయి వాళ్ళు సెర్చ్ చేసే అధికారాన్ని కూడా తీసుకున్నారు. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఎవరైనా ఎదిరిస్తే దాడి, ఇంకో పక్క ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళపైన ఎక్కడా లేని ఒత్తిడి. అది ఒక రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ సంస్థల పేరు కూడా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే 40 సంవత్సరాల అనుభవం అంటే నేను ఒకటి అనుకున్నాను, ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, స్వాతంత్ర విలువల్ని కాపాడాలి. అందుకే నేను సొంతంగా ఢిల్లీ కూడా వెళ్ళి అందరి రాజకీయ పార్టీలతో కలిసి అందరినీ ఒక తాటి పైన బీజేపీకి వ్యతిరేకంగా సమీకరించాను. నేను అడుగుతున్నా, నేను చేసింది కరెక్ట్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, మనల్ని ఏకాకి చేసి దెబ్బతీయాలనుకుంటున్నారు. అలాంటి సమయంలో 10 మందిని కలుపుకుంటే మనకు బలం వస్తుంది, దేశానికి న్యాయం జరుగుతుంది, మన రాష్ట్రానికి కూడా న్యాయం జరుగుతుంది. మనం ఇది చేస్తే నిన్న మొన్న ప్రధానమంత్రి మనపైన పడుతున్నాడు, ఇవేమీ జరగవంటున్నాడు. మొన్నే చూశారు తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయామని,
తెలంగాణ ఎన్నికల్లో మీరేం గెలిచారు అడుగుతున్నా. మూడు సార్లు ప్రధానమంత్రి వచ్చాడు, ఏడు సార్లు అమిత్ షా వచ్చాడు, 15 మంది మంత్రులు వచ్చారు, 3 ముఖ్యమంత్రులు వచ్చారు, గెలిచింది ఒకే ఒక సీటు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క ఏదైతే మూడు రాష్ట్రాల్లో మీరు ఓడిపోయే పరిస్థితి వచ్చింది, దాన్ని కూడా సమర్థించుకుంటున్నాడు ప్రధానమంత్రి గారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసిన అభివృద్ధి, కష్టాల్లో మేము చేసిన అభివృద్ధి, మీరు చేసిన సంక్షేమం, మేము చేసిన సంక్షేమం, పేదవాళ్లకు ఏ లాభం వచ్చిందో చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, ఏంటమ్మా ఆడబిడ్డల మీద చెప్పండి, మీకు తెలుగుదేశం పార్టీ వల్ల లాభం వచ్చిందా లేదా? లాభం వచ్చిందంటే చేతుల పైకి చెప్పండి లాభం వచ్చిందని. కేంద్ర ప్రభుత్వం వల్ల ఎవరికైనా లాభం వచ్చిందా? మీకు కష్టపడ్డారా లేదా? మీరు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పోయింది, రూపాయి విలువ పడిపోయింది, పెట్రోల్ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఒకటి రెండు కాదు ఉద్యోగాలు ఊడిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ మందగించింది, మీరు బుకాయిస్తారు. నేను తప్పోతే ప్రధానమంత్రి గారు అంటారు, మేము తప్పోతే ఎవరు చేయరని. ఈ బీజేపీ పార్టీ ఎవరు చేస్తున్నారు, తెలంగాణలో కేసీఆర్ను పెట్టుకున్నారు, ఆయన దేశమంతా తిరిగి అందరినీ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన పనంతా మీరు చూసే తమ్ముళ్ళు, నెత్తి మీద సిబిఐ కత్తుంది మెడ మీద, ఎవరు అధికారంలో ఉంటే కోడి కత్తెట్లు, అదే మరి సిబిఐ కత్తి కూడా ఉంది. ఇదే పని పెట్టుకున్నాడు. ముందు వాళ్ళకు భయపడాలి అంటే మీరు ఓట్లయ్యాలి, మీరు ఆయన్ని గెలిపించాలి, హోల్సేల్ గా తీసుకుపోయి నరేంద్ర మోడీకి అమ్మాలి, లేకుంటే బీజేపీకి అమ్మాలి, కేసీఆర్ కి అమ్మాలి. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇంకో పక్క కేసీఆర్ కూడా భయం ఉంది, అంత ఆదాయం ఇచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు, మనం నెంబర్ 1లో ఉన్నాం, భవిష్యత్తులో కూడా మీ అందరి సమిష్టి కృషితో నేను సవాలు విసిరి చెప్తున్నా, 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సిద్ధంగా ఉన్నారా లేదా మీరు అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరేంటి, ఏమమ్మా మీరేంటి? పట్టుదల, కసి, ఇది కక్షిగా మార్చుకోవాలి. రాబోయే తరాలు మనల్ని గుర్తుపెట్టుకోవాలి. దానికోసం నేను అడుగుతున్నా, నేను కష్టపడతా, మీకందరికి కూడా సమిష్టిగా ఒక విజన్ ఇస్తాం. ఇప్పుడే కలెక్టర్ గారు అచ్చంపేట ఎట్లుండాలి రాబోయే 19-25కి రుణాలకి జిల్లా ఏ విధంగా ఉండాలని ఒక విజన్ తయారు చేశారు. దీనివల్ల ఒక సుస్థిరమైన పాలన, ఒక సుస్థిరమైన అభివృద్ధి. ఇంకో పక్క ఎక్కడ కూడా పేదరికం లేకుండా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. డబ్బులు ఇవ్వరు, పనులు చెయ్యరు, ఇది తాత్కాలికం. 2019లో మీరు ఆపలేరు, అసలు మీరుంటే కదా మీరు ఆపడానికి, అవునా కాదా అడుగుతున్నా మిమ్మల్ని. ఒక ఎయిర్పోర్ట్ కావాలంటే తమ్ముళ్ళు దానికి అడ్డపడతారు, సింగపూర్కి ఒక విమానం ఇవ్వంటే మా వాళ్ళు ఎక్కిపోతారు, సింగపూర్కి ఒక విమానం ఇవ్వంటే మేమేమంటే కాదు, ఒకవేళ ఏమన్నా రాకపోతే మేమే నష్టాన్ని ఇస్తాం దానికి ఒప్పుకుంటే కాదు. కష్టం వాళ్ళకి బెంచీలు లేవు, మనుషులు లేరు, వాళ్ళకు కూడా విన్నీ ఇవ్వాలంటే అవి కూడా మేమే ఇస్తామంటే మీరు ఇచ్చిన మేము ఒప్పుకోమని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. ఇన్ని అడ్డంకులు, కనీసం సింగపూర్కి ఒక ఫ్లైట్ వేసుకోవాలంటే ఇన్ని అడ్డంకులు. నిన్న విశాఖపట్నంలో విశాఖ ఉత్సవాలు పెట్టాం, ఎయిర్ షో కోసం కేంద్రం నుంచి అందరూ వచ్చారు,
రిహార్సల్ అన్ని చేశారు. నేను అనుకున్న బాగానే జరుగుతా ఉందని చివరి గడియల్లో ఫోన్ వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ చేయడానికి వీల్లేదు, తిరిగి రమ్మంటే మారు మాట్లాడకుండా ఎయిర్ ఫోర్స్ అంతా తిరిగి వెళ్లిపోయారు. అంటే మనం భారతదేశంలో లేవా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారు మీరు, ఇది అన్యాయం అవునా కాదా? అంటే మనం ఒక పద్ధతి ప్రకారం సహకరించాలని మనం అనుకుంటే రాజకీయంగా విభేదించాం. దేనికోసం విభేదించాం? మాకు అన్యాయం జరిగింది కాబట్టి అడిగాం. అడిగితే మీరేం చేశారు? మా మీద దాడులు చేశారు, అందుకే పోరాటానికి దిగాం. మీరు ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా న్యాయం చేయాలని మీరు ఆలోచిస్తుంటే మేము కూడా సహకరించేవాళ్ళం. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది అమరావతిలో ఏం చెప్పారు ప్రధానమంత్రి గారు, నేను పార్లమెంట్ సాక్షిగా మట్టిని తీసుకొచ్చాను, సాక్షాత్తు పార్లమెంటు భారతదేశం మీకు అండగా ఉంటుంది, పవిత్రమైన జలాల్ని యమునా జలాలు తీసుకొచ్చాను, ఇక్కడ అన్ని శుభం జరుగుతుందని చెప్పి మనల్ని నమ్మించారు. మనం కూడా నమ్మాం. నమ్మడం మన తప్పు కాదు, మోసం చేయడం మీ తప్పు తప్ప మేము నమ్మామంటే అది తెలుగు జాతి నైజం. మీరు నమ్మినప్పుడు మోసం చేస్తే తిరుగుబాటు చేయడం కూడా మన బాధ్యత. జాతి కోసం పోరాటాలు చేస్తాం. అయితే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇరవై కేంద్రంలో ఒక నిమిషం, ఇరవై కేంద్రంలో పనులు చేయలేదు కాబట్టి మనం కష్టాల్లో ఉన్నాం కాబట్టి నేను సంక్షేమ కార్యక్రమాలు చేయనని అభివృద్ధి కార్యక్రమాలు చేయనని ఎప్పుడూ నేను ఆ దారి తీసుకోలేదు. నేను ఒకటి ఆలోచించాను, కష్టాలున్నాయి సమస్యలున్నాయి అయినా కూడా దానికి మార్గాలు కూడా చుక్కుంటూ ఒక్కొక్క దాన్ని అధిగమించాం. ఏదో ఒక విషయం చూడండి, నాలుగున్నర సంవత్సరాల్లో తక్కువ వర్షపాతం పడింది, రెండోసార్లు తిత్లీ అదే మరి పెతాన్ రెండు తుఫాన్లు వచ్చాయి, అయినా కూడా ధైర్యంగా ముందుకు పోయాం. అదే మరిగా వ్యవసాయంలో ఒక స్ట్రాటజీ పెట్టాం, దీనివల్ల 11% వ్యవసాయ రంగం అనుబంధ రంగాల్లో అభివృద్ధి సాధించాం. మన తర్వాత మీరు చూస్తే తెలంగాణ కూడా 0.2%. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాం, మొత్తం నదుల అనుసంధానం చేశాం, 90% నిర్మాణ ప్రాంతాల్లో బిందు సేద్యానికి తుంపర్ల సేద్యానికి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీనివల్ల మనం అధిగమించే పరిస్థితి వచ్చాం కష్టాన్ని కూడా. ఇదే గుంటూరు ఉంది, నాగార్జున సాగర్ 3-4 సంవత్సరాలు నీళ్లు రాలేదు, కృష్ణా డెల్టాకు కూడా రాలేదు. మొన్నే కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చాం, భవిష్యత్తులో జూన్ నెలలోనే కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా, ఆ నీళ్లు కూడా రాకుండా పోతే ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చి పంట కాపాడాం, ఖరీఫ్ ఇచ్చాం, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకూడదని గోదావరి నీళ్లు పెన్నాకు తీసిపోతూ మొదటి విడత రైట్ మెయిన్ కెనాల్కి తీసుకొస్తున్నాం. అది పూర్తయితే నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు కూడా ఇబ్బందులు ఉండవు, నీళ్లన్నీ జూన్లోనే ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా, దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇక్కడి నుంచి సోమశిలకు తీసుకెళ్తాం, వంశధార, నాగావళి, గోదావరి, పెన్నా, కృష్ణ నదుల అనుసంధానం చేసే మహాసంగమానికి శ్రీకారం చుడతాం. ఇది ఒక సంకల్పం, మహాసంకల్పం. అడ్డంకులున్నాయి, సమస్యలున్నాయి, రైతులు సహకరించారు, వాళ్ళ కూడా ఉదారంగా నష్టపరిహారం ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అది మన సంకల్పం. నేను అడుగుతున్నా, నదుల అనుసంధానం ఎన్నో సంవత్సరాలుగా చెప్పారు, ఊరించారు, ఎందుకు దేశంలో చేయలేకపోయారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీటి వల్ల రాష్ట్రాల మధ్య విభేదాలు, జిల్లాల మధ్య విభేదాలు, ప్రాంతాల పట్ల విభేదాలు,
అనేక సమస్యలు వస్తున్నాయి. అలాంటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఏమీ కృషి చేయలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ లోపక నేను టెక్నాలజీ ఉపయోగించాను. ఒక పక్క ఆర్థిక వ్యవస్థ మీరు చూశారు, అన్ని పారామీటర్లలో మెరుగ్గా ఉన్నాం. దానికి కారణం సుస్థిరమైన అభివృద్ధి, ఇంకో పక్క సమర్థవంతమైన పరిపాలన. దీనికి టెక్నాలజీ కూడా ఉపయోగించాను. ప్రతి ఒక్క విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నా, పింఛన్ ఇస్తే పింఛన్ సరిగా వచ్చిందా లేదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నాను. రేషన్ ఇస్తే అడుగుతున్నాను. అప్పుడప్పుడు నా ఫోన్లు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది ఈ ముఖ్యమంత్రి గారికి ఏం పని లేదు, ఎప్పుడు మాకు ఫోన్లు చేస్తారని అనుకుంటారు. కానీ నా ఉద్దేశం అది కాదు. మీకు ఎక్కడా ఇబ్బంది లేని పాలన, ఒక్క ఫోన్తో మీ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో ఒక మాట చెప్పాను, అందరికీ ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తానని. ఊరికే కా తమ్ముళ్ళు, ఆ ఫోన్ ద్వారా మీ జీవితమే సులభంగా ఉండాలి. ఆ ఫోన్ ఉంటే చాలు, అన్ని పనులు మీరు చేసుకోవచ్చు. అలాంటి పరిపాలన మనం చేసి ఈరోజు కలెక్టర్ గారు అన్నారు, మా జిల్లా వీఆర్ నెంబర్ వన్ అని. కరెక్ట్ అది. ఇటీవల కాలంలో నెంబర్ వన్ జిల్లాగా సుపరిపాలనలో ఉన్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ జీఎస్డీపీలో ఐదో జిల్లాగా ఉన్నారు. గుంటూరు ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ డిస్టిక్ట్. ఇది జిల్లాలకు జిల్లాలకు పోటీ పెడుతున్నాం. తలసరి ఆదాయం పెరగాలి. మీ పక్క నుండే కృష్ణా జిల్లా నెంబర్ వన్ అయ్యారు. ఇప్పుడు రాజధాని జిల్లా గుంటూరు జిల్లా. మీరు కూడా కష్టపడాలి, బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. అన్ని జిల్లాలు ఒక్కో జిల్లాకు ఒక జిల్లా పోటీ పడితే వెనుకబడిన జిల్లాలకు చేయూతనిస్తా, పేదవాళ్లకు అండగా ఉంటాం, ఎక్కడికక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇలాంటి సమయంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఏమేం చేయాలనో ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఈరోజు సమక్షేమ కార్యక్రమాలు, మనం ఇచ్చినన్ని సమక్షేమ కార్యక్రమాలు ఎవ్వరూ ఇవ్వలేదు. దీంతో నేను తృప్తి పడలేదు. సమక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అవసరం. ఆ తర్వాత ఆదాయాన్ని సంపాదించే మార్గం కూడా చాలా ముఖ్యం. అందుకనే 10,000 రూపాయల ఆదాయం ప్రతి ఒక్క కుటుంబానికి సంపాదించే విధానం నేర్పాలని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ 10,000 రూపాయలైతే 20,000కి వెళ్తాం, తర్వాత 30,000కి వెళ్తాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవడం లేదు, నేను ఒక పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటానని వృద్ధులకి వితంతులందరికీ 5 రెట్లు పెంచిన పెంచి నెలవారీగా మీకు ఇస్తున్నా. మీ ఖర్చులు తగ్గించడానికి అనేక కార్యక్రమాలు చేశా. ఇప్పుడు కొత్తగా ఒక మాట చెప్పాను, మళ్ళీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద భవిష్యత్తులో ఏప్రిల్ తర్వాత ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు మీ వైద్య ఖర్చులకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేయడం. ఇంకో పక్క మీ వైద్య ఖర్చులు భరించడం, పిల్లల్ని బాగా చదివించడం, ఎక్కడికక్కడ ఒక నాణ్యమైన జీవితం కోసం మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి ముందుకు తీసుకుపోతాం. దీనికి వ్యవసాయం అభివృద్ధి చేసుకోవాలి, అనుబంధ రంగాలు అభివృద్ధి చేసుకోవాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి, సేవా రంగం అభివృద్ధి కావాలి. ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత. అదే గాని ఈ ప్రభుత్వం గాని ఎక్కడన్నా గాని దెబ్బతింటే మళ్ళా వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయి మనం అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకే నేను అప్పుడప్పుడు మీకు చెప్తున్నాను చైతన్య వంతులు కమ్మని. కొంతమంది కులాల పేరు, మతం పేరు, ప్రాంతం